అన్నయ్య మీరు అందరు ఉన్నారని ఇక్కడికి వచ్చిన యాక్చువల్లీ గాంధీభవన్ బట్టి. ఈరోజు ఛానల్స్లో కొన్ని వార్తలు మా మీద రావడం చూసి దానిపైన తెలంగాణ ప్రజలందరికీ ప్రత్యేకంగా నా నియోజకవర్గ ప్రజలకి మీ ద్వారా తెలియజేయడానికి చెప్తా ఉన్నాం. మా సోదరులు మాజీ బాలకొండ శాసనసభ్యులు మాజీ ప్రభుత్వ విప్గా ఉన్న అనిల్ గారితో ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఏ విధంగా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ని ఉపయోగించుకొని ప్రతిపక్షాలని భయభ్రాంతులను చేయడానికి చేస్తూ ఉన్న ప్రయత్న భాగమే దీనిలో కనబడ్డది. రాజకీయ దురుద్దేశంతో పసలేని దాంట్లో ఎఫ్ఐఆర్లు పెట్టాము అని లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఎవరైతే పోలీసు సంబంధించిన వారు ఉన్నారో ఈ అంశంలో ఈ ప్రభుత్వ వైఖరి స్పష్టంగా కనబడ్డది. అసలు మేము 3 సార్లు శాసనసభ్యులుగా ఉన్నాం, ప్రభుత్వంలో ఉన్నాం, ప్రభుత్వాలకు సంబంధించిన డిపార్ట్మెంట్ల నియంత్రణలో కూడా చట్టభద్రంగా ఉండాలని, ఎవరికి కూడా అన్యాయం జరగకూడదు అనే ఒక అభిలాషతో రాజకీయాలు చేస్తూ వచ్చాము, ఇప్పుడు కూడా అదేవిధంగా చేస్తాము. ఈరోజు లేని దానికి ఇదేదో పెద్దగా భూతద్దంలో సృష్టించి మరి కొన్ని ఛానల్స్లోనైతే అక్కడెక్కడో ప్రభుత్వ భూమిని నేను కొన్నట్టు, కొనుగోలు జరిగింది కనుకనే ఏదో ఇష్యూ వచ్చినట్టు, ఆ చిన్న స్థాయి నాయకులతోని వారు మాట్లాడే తీరు చూస్తూ ఉంటే ఏ విధంగా పూర్తి స్థాయిలో పొలిటికల్ వెండేటా చూపెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం మా పైన చేస్తూ ఉంది, కాంగ్రెస్ పార్టీ నాయకులపై చేస్తూ ఉన్న కార్యక్రమం ప్రత్యేకంగా కనబడతా ఉంది.